శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలస మండలం నిమ్మతోర్లాడ పంచాయతీ పరిధిలో నాగావళి నదిలో కేటాయించిన జగనన్న ఇళ్ల స్థలాల వరద ఉధృతికి నీట మునిగాయి. ఇది గమనించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు స్పందించి లబ్దిదారులతో కలిసి నీట మునిగిన ఇళ్ల స్థలాలను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న ఇళ్ల స్థలాలు ఎక్కడా అని ప్రశ్నించారు. గతంలో కలెక్టర్ స్థలాన్ని మార్చారని అధికారులకు ఆదేశించినప్పటికీ స్థానిక అధికార పార్టీ వారు నాయకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇప్పటి వరకు స్థల మార్పిడి జరగలేదన్నారు. మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా పర్వాలేదు గాని ఈ నదీ తీరంలో కేటాయించి మా ప్రాణాలు తీయొద్దని లబ్దిదారులు వాపోయారు. గతంలో ఇది వరకే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, నాగావళి నదిలో ఇల్లు వద్దు, నాగావళి నదిలో ఇల్లు ముద్దు, నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, మీరు అరండమ్మా, నదిలో ఇల్లు వద్దు, 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 పెట్టాలి పెట్టి పెట్టి పాటు 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 తిట్టుతాను. మీరు అరారా పర్లేదు, ఏదో ఒకటి మీకు తెలిసిందా మాట్లాడండి. ఓకే ఓకే చెప్పండి చెప్పండి. పోరాడతాం పోరాట ఏమో ఉంటాయి కదా. ఇచ్చే వరకు అంటే సురక్షితమైన స్థలాల్లో ఇచ్చే వరకు పోరాడతాం అనండి. మీరు పోరాడదాం పోరాడతాం, స్థలం మార్చే వరకు పోరాడదాం మీరు అనండి. స్థలం న్యాయం జరిగే వరకు, న్యాయం జరిగే వరకు పోరాడదాం, పోరాడదాం 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 పోరాడదాం. నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, నదిలో ఇల్లు వద్దు, పోరాడదాం పోరాడదాం, పోరాడదాం పోరాడదాం.